జగన్ యాంటీ కరప్షన్ స్లోగన్ వెనుక ఇంత కథ ఉందా? ప్రమాణ స్వీకార వేదికపై నుంచి అవినీతిపై శంఖారావం పూరిస్తున్నట్లుగా ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆ తర్వాత ఉన్నత స్థాయి సమావేశం జరిగిన ప్రతి చోట అవినీతి లేని పాలన అందిస్తానంటూ వైఎస్ జగన్ పునరుద్ఘాటిస్తున్నారు. అమెరికా పర్యటనలో సైతం అదే మాటను పదే పదే చెప్పారు. ఒకవైపు అధికార యంత్రాంగం, రాజకీయ నేతాగణం కలగలిసి అవినీతిని స్ట్రీమ్లైన్ చేసేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గద్దె దిగిపోవడానికి అదొక ముఖ్య కారణంగా నిలిచింది. ప్రజలు కూడా పనులైతే చాలు, ఎంతో కొంత ముట్ట చెప్పాల్సిందే అని సిద్ధపడిపోతున్నారు. అన్ని విభాగాల్లోనూ కరప్షన్ పర్సంటేజీలు పక్కాగా అమలైపోతున్నాయి. ఈ దశలో అధికార పగ్గాలు చేపట్టారు వైఎస్ జగన్. దీర్ఘకాలం అధికారంలో కొనసాగదలుచుకున్న తనకు సంబంధించి స్పష్టమైన సంకేతాలు ప్రజలకు, పార్టీ నాయకులకు, యంత్రాంగానికి ఇస్తేనే పాలన గాడిన పడుతుందని గ్రహించారు. ఆ మేరకు అవినీతిపై హెచ్చరికతో కూడిన సంకేతాలు, సందేశాలు అందిస్తూ వస్తున్నారు. దీని వెనుక కూడా రాజకీయ వ్యూహం దాగి ఉందని పేర్కొంటున్నారు జగన్ అంతరంగికులు. ప్రతిపక్షంలో ఉన్న 7 సంవత్సరాలకు పైబడిన కాలంలో వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు కోట్ల రూపాయల్లో భారీగానే ఖర్చయింది. 2014 ఎన్నికల్లో దాదాపు అధికారంలోకి వచ్చేస్తున్నామన్న అంచనాతో పెద్ద మొత్తంలోనే అభ్యర్థులకు తోడు పార్టీ శ్రేణులు సైతం వెచ్చించాయి. అప్పట్లో అధిష్టానం మాత్రం కొంత పొదుపు పాటించింది. మితిమీరిన ఆత్మవిశ్వాసమే అందుకు కారణం. నియోజకవర్గాల్లోనే నాయకులు ఖర్చును సమకూర్చుకున్నారు. రిజార్డ్ నియోజకవర్గాలకు మాత్రమే వైసీపీ హెడ్ క్వార్టర్స్ నుంచి నిధులు సమకూర్చారు. అది తెలుగుదేశం పార్టీ అడ్వాంటేజీగా మార్చుకుని అధికారంలోకి వచ్చింది. అప్పటికే 10 ఏళ్లు అధికారంలో లేకపోవడంతో చావో రేవో తేల్చుకోవాలనుకున్న చంద్రబాబు అన్ని రకాలుగాను నిధులను కుమ్మరించారు. 2019 ఎన్నికలు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. అటు కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్ను శాఖ నిఘా విభాగాలతో టీడీపీ నిధుల పంపిణీ, ఆదాయ మార్గాలను నియంత్రించింది. అదే సమయంలో పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వము అక్కడి పారిశ్రామిక, వ్యాపార వర్గాల నుంచి టీడీపీకి ఫండ్స్ రాకుండా చూసింది. అదే సమయంలో వైఎస్ జగన్కి ఫ్రీ హ్యాండ్ లభించింది. పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ సైతం చేతికి ఎముక లేదన్నట్లుగా నిధులను విడుదల చేశారు. ఆర్థికంగా బలోపేతంగా ఉన్న అభ్యర్థులను ఎంపిక చేశారు. దాంతో అధికారంలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి వెన్ను విరిగిపోయింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇసుక దగ్గర నుంచి కాంట్రాక్ట్ల వరకు సాగిన దోపిడీని వైసీపీ నాయకులు చాలా దగ్గర నుంచే చూశారు. 2 ఎన్నికలలో ఖర్చుకు తోడు వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగాను భారీ మొత్తమే వారు వెచ్చించాల్సి వచ్చింది. దీనికి తోడు నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాల నిర్వహణ భారము పడింది. ఆస్తులు అమ్ముకుని అప్పులు చేసి దివాళా తీసిన స్థితిలో ఉన్న నాయకులకు అధికారం అనేది అద్భుతమైన వరంగా కనిపిస్తోంది. క్యాడర్ ఆవురావురమంటూ ఉంది. అధికారాన్ని ఆసరాగా చేసుకుని వెంటనే వసూళ్ల కార్యక్రమానికి శ్రీకారం చుడితే వైసీపీ ప్రతిష్ట మసగబారుతుంది. టీడీపీ కంటే ముందుగానే ప్రజల్లో పలచన అయిపోతారు. పైపెచ్చు, రాజకీయ నాయకుల కరప్షన్ అధికారులకు అలుసుగా మారుతుంది. వారు మరింతగా పేటరేగిపోయే ప్రమాదం ఉంటుంది. అందులోనూ ఇంతకాలం పార్టీని నడపడానికి తాము పడిన శ్రమంతా వైఎస్ జగన్కు తెలుసు కాబట్టి అవినీతి విషయంలో చూసి చూడనట్లుగా ఉంటారనే భావన వైసీపీ వర్గాల్లో ఏర్పడింది. దీనికి మొదట్లోనే ఫుల్ స్టాప్ పెట్టకపోతే పరిస్థితి అదుపు తప్పిపోతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్టకు మచ్చ ఏర్పడుతుంది. అందుకే వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా అవినీతిని సహించేది లేదంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పార్టీ నాయకుల కాళ్ళు చేతులు కట్టేసినట్లయింది. తెలంగాణలో పెద్ద స్థాయిలో కరప్షన్ ఉన్నప్పటికీ నియోజకవర్గాల్లో అదుపు తప్పి అవినీతికి పాల్పడడానికి నాయకులు భయపడుతున్నారు. కేసీఆర్ ఏ రకమైన చర్యలు తీసుకుంటారోననే ఆందోళన ఉంది. ఎన్నికలకు సంబంధించిన వ్యయాన్ని అధిష్టానమే చూసుకుంటోంది. అందువల్ల వెచ్చలవిడి అవినీతి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల స్థాయిలో లేదనే చెప్పాలి. కానీ అధికారులు మాత్రం ఇంకా దారికి రాలేదు. అందుకే రెవెన్యూ, ఇతర విభాగాలపై సీఎం కేసీఆర్ సీరియస్ అవుతున్నారనే వార్తలు వస్తున్నాయి. తెలంగాణ మోడల్ను అనుసరిస్తే పొలిటికల్ కరప్షన్ దిగువ స్థాయిలో కంట్రోల్ చేయవచ్చని వైసీపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు ఆంతరింగిక సమాచారం. పార్టీ నిర్వహణ, ఎన్నికలకు అవసరమైన ఖర్చులు భవిష్యత్తులో అధిష్టానం నుంచే అందించవచ్చుననుకుంటున్నారు. దీనికి అవసరమైన ఫండింగ్ కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల నుంచి సమకూర్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. దీనివల్ల విచ్చలవిడితనం తగ్గుతుందనే అంచనా. దిగువ స్థాయిలో ప్రతి పనికి పర్సంటేజీలే అన్నట్లుగా పాకిపోయి ప్రజల్లో పలసనైపోతున్న స్థితిలో అవినీతి నిన్నా మొన్నటి వరకు కనిపించింది. దీనిని పై స్థాయికి పరిమితం చేసి కట్టడి చేయాలనే ప్రయత్నం ఎంతవరకు ఫలితాలనిస్తుందనేది వేచి చూడాలి. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికైతే తాజాగా ఎన్నికైన ప్రతినిధులు చోటామోటా నోళ్లను వైఎస్ జగన్ కుట్టేసినట్లే కనిపిస్తోంది.